చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఏకంగా వాయిదా పడింది. ఈ పిటిషన్పై విచారణ ఈరోజు ఏ తీర్పు వస్తుంది అంటూ సుప్రీం ధర్మాసనంపై అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. కానీ సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. టీఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ఇవాళ సుదీర్ఘ వాదనలే జరిగాయి. దీనిపై మొత్తం 17A చుట్టూరానే ఈ వాదనలు కొనసాగడం గమనార్హం. ఇదే క్రమంలో చంద్రబాబు తరపున ఉన్న న్యాయవాదుల్ని ఉద్దేశించి ధర్మాసనంలోని జస్టిస్ బెల్లా తీవ్రేది చాలా కీలక వ్యాఖ్యలు చేశారు 17A సెక్షన్పైదే. ఇక ఇక్కడే ధర్మాసనంలోని జస్టిస్ బెల్లా త్రివేది గారు 17A పై కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 17A వ్యాఖ్యానంలో చట్టం ముఖ్య ఉద్దేశం చూడాలి. అవినీతి నిరోధమే చట్టం అసలు ఉద్దేశం. ఇది అవినీతి నిరోధానికి ఉండాలే తప్ప అవినీతిని కాపాడేందుకు కాదని, అవినీతి నిరోధించడంలో నష్టం జరగకూడదన్న బాధ్యత కూడా ఉంది కదా అని ధర్మాసనం జస్టిస్ బెల్లా త్రివేది గుర్తు చేశారు. చట్టం ఉద్దేశానికి భంగం కలిగేలా దీన్ని అమలు చేయలేమని కూడా స్పష్టంగా చెప్పారు. సెక్షన్ 17A లో చాలా అంశాలు ఉన్నాయి కదా. 17A కు కూడా ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా? 17A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలి అని ఏకంగా ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం బెల్లా త్రివేది, చంద్రబాబు లాయర్లు హరీష్ సాల్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ ఒక్క వ్యాఖ్యానం చాలు రేపటి తీర్పు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, అలాగే జస్టిస్ బెల్లా త్రివేదిలతో కూడిన ధర్మాసనం వాదనలు వింది. ఇవాళ దాదాపు 2.5 గంటల పాటు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరుణంలో కోర్టు సమయం ముగియడంతో వాదనలను రేపటికి అంటే అక్టోబర్10 వింటామని ధర్మాసనం చెప్పారు. రేపు ఉదయం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ముకుల్ వాదనలు వినిపిస్తారు. ఇరువురి వాదనల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ కొట్టివేత జరుగుతుందా, లేదంటే బెయిల్ మంజూరిచ్చి చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. హైకోర్టు మాదిరిగానే బెయిల్ డిస్మిస్ చేసే ఆస్కారం 80% కనబడుతుంది. లేదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం కాదని సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇవ్వాలి. ఎలాగో అది సాధ్యం కాదు. ఎందుకంటే చంద్రబాబు తరపు నుంచి లాయర్లు చెబుతున్నది ఒకటే ఒక మాట, సెక్షన్ 17A ప్రకారం అరెస్టు జరగలేదు, గవర్నర్ అనుమతి తీసుకోలేదు. ఈ రెండింటిని పక్కన పెడితే నేరుగా ధర్మాసనమే కీలక వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం. అదేంటంటే సెక్షన్ 17A ముఖ్య ఉద్దేశం కూడా ఇందులో చూడాలని, అవినీతిని కాపాడేందుకు ఈ సెక్షన్ యూస్ చేయలేమని, కాబట్టి అవినీతి చేస్తే దానికి సంబంధించిన ఆధారాల బట్టి ఏమైనా నిర్ణయం తీసుకుంటాం, కానీ దర్యాప్తు అంతా ఏం కావాలి సెక్షన్ 17A ఒక్కటే చూసి నిర్ణయం తీసుకోవాలంటే కుదరదు అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టు వేదికగా డిస్మిస్ అవుతుందనేది క్లియర్గా తెలుస్తుంది. తదనంతరం బెయిల్ డిస్మిస్ అయినాక చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతమే అక్టోబర్ 19 వరకు రిమాండ్లోనే ఉంటారు. ఆ తర్వాత మరోసారి రిమాండ్ పొడిగించే ఆస్కారాలు ఉన్నాయి. కస్టడీకి కూడా ఇచ్చే ఛాన్స్ కనబడుతుంది. గతంలో 2 రోజులు కస్టడీకి ఇచ్చారు, కానీ చంద్రబాబు నోరు కూడా తెరవలేదు. ఈసారి కస్టడీ 3 రోజులు అడుగుతున్నారు. బహుశా 3 రోజుల కస్టడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదేమైనా రేపటి ముకుల్ వాదనలను బట్టి అంతా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి. న్యాయస్థానంలో తప్పించుకోవాలంటే కష్టం, అది కుదరదు.